ప్రతి సందర్భంలోనూ నేను నా 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 అంటూ పిలుచుకునే ఈ సామాజిక వర్గాలకు, ఈ పేదలకు ఏకంగా 80% ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర కూడా రాష్ట్రంలో ఎప్పుడైనా ఉంది అనంటే అది ఈ 58 నెలల పాలనలోనే అని చెప్పి మీ బిడ్డ సవినయంగా తెలియజేస్తూ మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. చేసి చూపించి ప్రతి గ్రామంలోనూ ప్రతి పట్టణంలోనూ మనందరి ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలను, డెలివరీ చేసే వ్యవస్థను విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా పౌర సేవలను, పథకాలను నేరుగా ఇంటికొచ్చి డోర్ డెలివరీ చేస్తూ వాలంటీర్ల వ్యవస్థను, సచివాలయ వ్యవస్థలను తీసుకువచ్చిన పరిస్థితులు ఈ 58 నెలల కాలంలోనే ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన బడులు నాడు నేడుతో బాగుపడతా ఉన్నాయి. ఈరోజు మన బడులు ఇంగ్లీష్ మీడియంతో గవర్నమెంట్ బడులు ఈరోజు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్లు కనిపిస్తా ఉన్నాయి. ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ఇంటింటిని కూడా జల్లడబడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఇంటి వద్దకే వస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు గ్రామాల్లోనే ఫ్యామిలీ డాక్టర్ కనిపిస్తా ఉన్నాడు. ఎప్పుడు చూడని విధంగా గ్రామాల్లోనే ఈరోజు మన గ్రామంలోనే ఒక మహిళా పోలీస్ కనిపిస్తా ఉంది. ఎప్పుడు చూడని విధంగా ఈరోజు మన గ్రామంలోనే 4 అడుగులు ముందుకు వేస్తే రైతన్నను చెయ్యి పట్టుకుని నడిపించే రైతు భరోసా కేంద్రం మన గ్రామంలోనే ఇక్కడే కనిపిస్తా ఉంది. గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తా ఉన్నాయి. ఆ గ్రామానికే వచ్చిన ఫైబర్ గ్రిడ్ కనిపిస్తా ఉంది. ఇటువంటి వ్యవస్థలన్నీ కూడా మీ బిడ్డ పాలనలో ఈ 58 నెలల కాలంలోనే తీసుకువచ్చి చూపించి మీ సమక్షంలో నిలుచుని మీ బిడ్డ మీ ఆశీస్సులు అడుగుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. మీ బిడ్డ గ్రామంలో ఈ 58 నెలల్లోనే ఎలా మారింది మన గ్రామం అని చెప్పి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు, మీ దీవెనలు కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను చెప్పే ప్రతి అంశం అది ఈ 58 నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలోనే అని కూడా సవినయంగా తెలియజేస్తూ చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని
మీ అందరి దీవెనలు కోరుతా ఉన్నాడు, మీ అందరి ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. ఎప్పుడైనా మీరు ఊహించారా? ఎప్పుడైనా ఎవరైనా చెప్తే నమ్మేవారా? గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు లంచాలు లేకుండా వివక్ష లేకుండా మీ వద్దకు వస్తాయి అంటే, మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు ఎవరైనా మీకు చెప్పి ఉంటే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను నేను. ఇలా రెండు చేతుల పైకి ఇలా 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 ఇలా. ఈరోజు ఎక్కడ లంచం లేని వ్యవస్థ, ఎక్కడ వివక్ష లేని వ్యవస్థ, ఈరోజు ఆ పాలన చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిల్చుని ఈరోజు మీ దీవెనలు కోరుతా ఉన్నాడు, ఈరోజు మీ బిడ్డ మీ ఆశీస్సులు కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ జరగని విధంగా పేదింటి పిల్లల కోసం గవర్నమెంట్ బడిని, ఆ బడుల్లో ఉన్న వారి చదువుల్ని, బడుల్లో ఇచ్చే ఆహారాన్ని, బడిలో వారు వేసుకునే యూనిఫామ్ల మొదలు వారికిచ్చే పుస్తకాల వరకు, వారి క్లాస్ రూములలో డిజిటల్ బోధన కొరకు ఐఎఫ్బి ప్యానెళ్లతో వారి క్లాస్ రూములు మొదలు ఆ పిల్లల చేతుల్లో పెడతా ఉన్న ట్యాబుల వరకు, ఆ పిల్లల కోసం మార్చిన కరికులంలో ప్రతి ఒక్కటి కూడా విద్యా రంగంలో ఒక విప్లవాన్ని మన గ్రామంలోనే మన కళ్ళ ఎదుటే తీసుకువచ్చి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఆశీస్సులు కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. అడుగుతా ఉన్నా, ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా, ఇదే పాలన మీ బిడ్డ పాలన. మరో 10 సంవత్సరాలు పూర్తవుతే 1వ తరగతి చదువుతా ఉన్న మీ బిడ్డ రేపు సంవత్సరం ఐబి చదువులు చదువుతాడు, ఇంగ్లీష్ మీడియంలో అనర్గళంగా మాట్లాడటం మొదలు పెడతాడు. 2035 నాటికి మీ బిడ్డ 10th క్లాస్ ఎగ్జామ్ ఐబీలో పూర్తి చేసి ఐబీ సర్టిఫికెట్ తీసుకుని అనర్గళంగా ఇంగ్లీష్లో మాట్లాడే పరిస్థితి ఉంటుంది మీ బిడ్డకు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ పాలన మరో 10-15 సంవత్సరాలు కొనసాగితే ఈరోజు మొట్టమొదటిసారిగా చదువులలో ఎప్పుడూ చూడని విధంగా ఈరోజు ప్రముఖ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలు హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఎంఐటి, ఎల్ఎస్సి వంటి విశ్వవిద్యాలయాలు ఈరోజు వాళ్ళ చదువులు ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమై ఆన్లైన్లో వాళ్లే సర్టిఫికెట్లు ఇస్తూ ఈరోజు మన డిగ్రీలతో అనుసంధానమైన చదువులు జరుగుతూ ఉన్నాయి. మరో 15 సంవత్సరాలు మీ బిడ్డ పాలన ఇలాగే కొనసాగితే 1వ తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు 10th క్లాస్లో ఐబి సర్టిఫికెట్ తీసుకుంటాడు, మరో 4 ఏళ్లలో డిగ్రీ పూర్తి చేసి ఆ పిల్లాడు 30% చదువులు ఎంఐటి, ఎల్ఎస్సి, హార్వర్డ్, స్టాన్ఫోర్డ్లలో సర్టిఫికెట్లు తీసుకుని ఆ తర్వాత ఆ పిల్లాడు ఉద్యోగం కోసం అనర్గళంగా మాట్లాడుతూ అప్లికేషన్ పెడితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఆ పేదల బ్రతుకులు ఎలా మారుతాయో ఒక్కసారి ఆలోచన చేయమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా. ఈ విప్లవాత్మక మార్పులన్నీ తీసుకొచ్చి చేసి చూపించి ఈరోజు మీ బిడ్డ మీ సమక్షంలో నిలుచుని మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, గతంలో ఎప్పుడు చూడని విధంగా, గతంలో ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మహిళా సాధికారతకు తన్నుగా ఓ అమ్మఒడి అనే కార్యక్రమం గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ ఆశరా ఓ సున్నా వడ్డీ అని అడుగుతా ఉన్నాను. ఇలా 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 గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా ఓ చేయూత గురించి, గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ కాపు నేస్తం గురించి,
గతంలో ఎప్పుడైనా మీరు చూశారా ఓ ఈబీసీ నేస్తం? గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా పూర్తి ఫీజులు కడుతూ విద్యా దీవెన? గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా విద్యా దీవెనతో పాటు వసతి దీవెన? గతంలో ఎప్పుడైనా మీరు చూశారా విన్నారా పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు? గతంలో ఎప్పుడైనా మీరు విన్నారా చూశారా అందులో కడతా ఉన్న 22 లక్షల ఇల్లు? గతంలో ఎప్పుడైనా విన్నారా చూశారా మన గ్రామంలోనే మహిళా పోలీస్, మన ఫోన్లోనే ఒక దిశ ఆపు, మహిళా సాధికారతకు ఇంతగా తోడుగా ఉన్న ప్రభుత్వం గతంలో ఎప్పుడైనా జరిగిందా చూశారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో ఈరోజు. ఎప్పుడు జరగని విధంగా ఈరోజు మొట్టమొదటిసారిగా అక్క చెల్లెమ్మలను చేయబట్టుకుని నడిపిస్తూ ఏకంగా 50% రిజర్వేషన్లు అక్క చెల్లెమ్మలకు ఇస్తూ ఏకంగా చట్టం చేసి ఆ అక్క చెల్లెమ్మల సమక్షంలో ఈరోజు నిలబడి, అక్క నా చెల్లెమ్మ మీకు మంచి చేశాను, మీ చెల్లెని దీవెనను మీ చెల్లెని ఆశీస్సును మీ బిడ్డ ప్రభుత్వంపై ఉంచమని చెప్పి ఈరోజు సమినయంగా కోరుతా ఉన్నాడు మీ బిడ్డ. గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీరెప్పుడైనా చూశారా రైతన్నకు పెట్టుబడికి సహాయంగా పంట వేసే సమయంలోనే రైతన్నను ఆదుకుంటూ ఓ రైతు భరోసా అనే కార్యక్రమం ఎప్పుడైనా గతంలో చూశారా అని అడుగుతా ఉన్నాను. రైతన్నకు తోడుగా ఉంటూ గ్రామంలోనే ఓ ఆర్బీకే వ్యవస్థ తీసుకొచ్చి పంట విత్తనం నుంచి పంట కొనుగోలు వరకు రైతన్నను చేయబట్టుకుని నడిపిస్తా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది అని అంటే ఈ 58 నెలల కాలంలోనే రైతన్నలకు పంట రుణాలకు 0 వడ్డీలు, 9 గంటలు పగటి పూటే రైతన్నలకు ఉచిత విద్యుత్ ఇచ్చే కార్యక్రమం, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, రైతన్నకు ఉచిత పంటల బీమా, చరిత్రలో ఎప్పుడూ కూడా జరగని విధంగా దళారీ లేని వ్యవస్థ తీసుకొచ్చి ఎంఎస్పీతో కన్నా ఎక్కువ రేటు ఇచ్చి పంటల కొనుగోలు, ఎంఎస్పీ లేని పంటల కొనుగోలు కూడా ఆర్బీకే ద్వారా కొనుగోలు చేసి చూపించి ఈరోజు మీ ప్రతి ఈరోజు మీ బిడ్డ ప్రతి రైతన్నను ఈరోజు అడుగుతా ఉన్నాడు, జరిగిన మంచిని చేసి చూపించి మీ చల్లని దీవెనలు ఇవ్వమని మీ చల్లని ఆశీస్సులు ఇవ్వమని చెప్పి ఈరోజు మీ బిడ్డ కోరుతా ఉన్నాడు. మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయానికి అర్థం చెప్పాడు మీ బిడ్డ. మాటల్లోనే కాదు చేతల్లో చేసి చూపించాడు మీ బిడ్డ. ప్రతి అడుగులోనూ నా 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 అని వింటూ పిలుచుకుంటూ నా ఎస్టీలు అనంటూ, నా ఎస్టీలంటూ, నా బీసీలంటూ, నా మైనారిటీలంటూ ఈ పేద కులాల ఆత్మగౌరవాన్ని, వారి ఆత్మాభిమానాన్ని పెంపొందించేలా డీబీటీలోనూ నాన్ డీబీటీలోనూ ఏకంగా 75% పైసలకు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర కేవలం ఈ 58 నెలల కాలంలోనే. చట్టం చేసి మరీ 50% రిజర్వేషన్లు ఈ పేద వర్గాలకే అందించిన చరిత్ర ఈ 58 నెలల కాలంలోనే. ఏకంగా మంత్రి మండలిలో 68% మంత్రి పదవులు ఏకంగా ఈ వర్గాలకే అందిన చరిత్ర ఎప్పుడైనా జరిగింది అనంటే అది ఈ 58 నెలల కాలంలోనే. ఆలోచన చేయమన్నా ఈరోజు రాష్ట్రంలో ఏకంగా 175 అసెంబ్లీ స్థానాలున్నాయి. నేరుగా నా ప్రజలను అడుగుతా ఉన్నాను, పేదలను అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు పేరు చెబితే మీకు కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈ సందర్భంగా. రెండు చేతుల పైకి ఇలా 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 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటా ఉన్న ఈ మనిషిని పేరు చెబితే గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఏ పేదవాడికైనా చేసిన చరిత్ర ఈ చంద్రబాబుకు ఉందా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా.
ఈరోజు ఇలాంటి అబద్ధాలతో, ఈరోజు ఇలాంటి మోసాలతో ఈరోజు మనం యుద్ధం చేస్తా ఉన్నాం. అబద్ధాల మేనిఫెస్టోను మరొకసారి వీళ్ళంతా కూడా ముందుకు తోస్తా ఉన్నారు. కాబట్టి ఆ మేనిఫెస్టో గురించి మీ అందరికీ కూడా నాలుగు మాటలు చెప్తాను. ఇదేమిటో మీరంతా చూస్తున్నారా? ఇది 2014లో ఇదే చంద్రబాబు తాను సంతకం పెట్టి తన కూటమిలో ఉన్న ముగ్గురి ఫోటోలు, చంద్రబాబు నాయుడు ఆయన పక్కనే దత్తపుత్రుడు, ఆయన పక్కనే ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారు, వీళ్ళ ముగ్గురి ఫోటోలతో ఇదే కూటమిగా ఏర్పడి 2014లో చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అని అడుగుతా ఉన్నాను. గుర్తుందా? ఈ పాంప్లెట్ లో తాను మీ ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తున్నాయా, ఆ ఈనాడు, ఆ TV5, ఆ ABN ఛానల్ అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? అప్పట్లో అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదర కొట్టారు. ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని అడ్వర్టైజ్మెంట్లు కూడా ఊదర కొట్టారు. గుర్తున్నాయా? మంగళసూత్రం తెంపుతూ ఒక చెయ్యి వస్తుంది, వెంటనే ఆ చెయ్యిని అడ్డుకుంటూ మరో చెయ్యి వస్తుంది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలి అని అంటే బాబు రావాలి అని అడ్వర్టైజ్మెంట్ గుర్తున్నాయా? ఇదే 2014లో ముఖ్యమైన హామీలు అని అంటూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో కూటమిగా వీళ్ళంతా కూడా ఏర్పడి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో వీళ్ళు ఏం రాశారో అప్పట్లో చదవమంటారా? అప్పట్లో చదవమంటారా? వీళ్ళు రాసినది రైతులకు రుణమాఫీ, 87,612 కోట్ల రూపాయలపై మొదటి సంతకం చేస్తాను అని అన్నాడు. రైతులకు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు. మరి 87,612 కోట్ల రూపాయలు రుణాల మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. నేను రెండు చేతులు పైకెత్తాలపై ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలలో ఇంకా ముందుకు పొమ్మంటారా? పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తామన్నారు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు ఒక్క రూపాయి అయినా మాఫీ చేశాడా అని అడుగుతా ఉన్నా నేను. ఇలా బా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా? ఇంకా ముఖ్యమైన హామీని ఇంకా ముందుకు పొమ్మంటారా? ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. 25,000 కదా దేవుడెరుగు, ఏ ఒక్కరి బ్యాంక్ అకౌంట్ లో అయినా ఒక్క రూపాయి అయినా డిపాజిట్ చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో నేను. ఇలా బా రెండు చేతులు పైకెత్తి ఇలా 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 ఇంకా ముందుకు పోమంటారా? ఇంకా ముందుకు పోమంటారా? ఇంటికో ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి,
ప్రతి నెల అన్నాడు. మరి 2000 x 5 సంవత్సరాలు అంటే 2000 x 60 నెలలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఇలా పా 2 చేతులు పైకి ఇలా 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 ఇంకా ముందుకు పొమ్మంటారా, ఇంకా ముందుకు పొమ్మంటారా? అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు. అర్హులందరికీ 3 సెంట్ల స్థలం, కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. ఇచ్చాడా? కనీసం మీలో ఏ ఒక్కరికైనా 1 సెంట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ కూడా నేను. ఇలా బా ఇలా 2 చేతులు పైకి ఎత్తాను, ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోతే ఈ ముఖ్యమైన హామీలలో 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత పవర్ లూమ్స్ చేనేత పవర్ లూమ్స్ రుణాలన్నీ మాఫీ అన్నాడు. అయ్యయ్యా ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. అయ్యయ్యా సింగపూర్ కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా? మీ తాడిపత్రిలో కనిపిస్తా ఉందా? మరి ఇందులో చెప్పింది, మరి ఇందులో చెప్పింది ఒక్కటంటే ఒక్కటైనా చేశాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా అబ్బా 2 చేతులు పైకెత్తాలి, ఈసారి గట్టిగా ఇలా 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 మరి ప్రత్యేక హోదా ఇచ్చాడా? మరి నేను అడుగుతా ఉన్నా, మరి నేను అడుగుతా ఉన్నా ఇలాంటి వాళ్ళను నమ్మవచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరినీ కూడా. ఏమన్నా నమ్మవచ్చా? ఏమక్క నమ్మచ్చా? మరి ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే ముగ్గురు మోసం చేసేందుకు ఈరోజు సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం అంటా ఉన్నారు, ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. మరి నమ్మచ్చా అని అడుగుతా ఉన్నా నేను. 2 చేతులు పైకి తెలియపా ఇలా 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 ఇలా. ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇలాంటి మోసాలతో ఇలాంటి అబద్ధాలతో యుద్ధం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు మన బడులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము మన హాస్పిటళ్లు మెరుగుపడాలన్నా, ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తు మీద ఫ్యాన్ గుర్తు మీద ప్రతి ఒక్కరూ 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకు వీలేదు. సిద్ధమేనా? మంచి చేసిన ఫ్యాన్ ఎక్కడుండాలి? మంచి చేసిన ఫ్యాన్ మీ ఇంట్లో ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయట ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్ లో ఉండాలి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని మీ చల్లని దీవెనలు చల్లని ఆశీస్సులు. నా పక్కనే పెద్దాడన్న ఉన్నాడు, మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ అందరికీ పరిచయం చేస్తా ఉన్నాను. కొంచెం మాటలు కటువగానే మనసు మాత్రం వెన్న, మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే రకంగా నా కుడి పక్కన శంకరన్న ఉన్నాడు,
మీ ఎంపీ అభ్యర్థిగా తాను నిలబడతా ఉన్నాడు. మీ చల్లని దీవెనలు ఆశీస్సులు అన్నపై ఉంచవలసిందిగా కూడా సవినయంగా కోరుతా ఉన్నాను. కాసేపటి కిందట పెద్దారెడన్న మాట్లాడుతూ తాడిపత్రి నియోజకవర్గంలో ఒక అగ్రికల్చర్ కాలేజు, దీని గురించి తాను ప్రస్తావించాడు. నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఖచ్చితంగా తాడిపత్రిలో అగ్రికల్చర్ కాలేజ్ మనం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఖచ్చితంగా నేను చేస్తాను అని సందర్భంగా చెప్తా ఉన్నాను. మిగిలినటివి, తాను కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్కి సంబంధించి కొన్ని ప్రస్తావనలు చేశాడు, అవన్నీ కూడా పెద్దారెడ్డితోనే దగ్గరుండి ఆయనతోనే ఆ మంచి కార్యక్రమాలన్నీ కూడా చేయిస్తానని తెలియజేస్తా ఉన్నాను. మీ చల్లని దీవెనలు, మీ చల్లని ఆశీస్సులు మరొక్కసారి కోరుతూ మీ బిడ్డ సెలవు తీసుకుంటా ఉన్నాడు.